వెల్కమ్ బ్యాక్ టు వార్తల వాసవలు. భరత్ గారు, నిన్న మంత్రి నిరంజన్ రెడ్డి సూచించినట్టుగా రైతులు ఈ విషయంలో ఎట్లా మనసు పెట్టి ఆలోచిస్తున్నారు, వాళ్ళ కేంద్రం వ్యవహరిస్తున్నటువంటి వైఖరి విషయంలో రైతులకు ఎటువంటి స్పష్టత ఉంది అనుకుంటున్నారు? రైతులకి ఎప్పుడు కూడా ప్రభుత్వాలు తర్వాత వ్యవస్థలు వాళ్ళని మారుతున్న పరిస్థితుల నుంచి గైడ్ చేయాలి. నిజం చేదు ఉన్నా కానీ అవసరం అనుకుంటే ఆ చేదు మాత్రం మింగించాల్సిన అవసరం కూడా ఉంటుంది, లేకపోతే ఏమవుతుందంటే అసలుకే మోసం జరుగుతుంది. అయితే ఈ కన్ఫ్యూజన్, ఎవరైతే ఈ పరిస్థితికి కారకులు ఉన్నారో వాళ్ళు బాధ్యత తీసుకోకపోవడం పైనుంచి రాష్ట్ర ప్రభుత్వం మీద దీన్ని నెట్టే ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గం. ఇది ఇది మామూలుగా ఏం చేస్తారంటే క్రిమినల్స్ చేస్తారు ఈ పని. వాళ్ళ బాధ్యత నుంచి తప్పుకోవడానికి క్రిమినల్స్ చేస్తారు. కాకపోతే కేంద్ర ప్రభుత్వానికి దారులు లేక కాదు, మనసు లేక. ఇప్పుడు పెట్రోల్ రేటు ప్రతిరోజు 37 పైసలు 38 పైసలు పెంచుతూ ఉన్నారు. వాస్తవానికి బియ్యం నుంచి ప్రకాష్ గారు చెప్పినారు అనేక రకాలుగా వాల్యూ అడిషన్ ఎలా చేయాలి అనేది. బియ్యం నుంచి వాల్యూ అడిషన్ చేసేదానికి ఇప్పుడు ఒక మహత్తరమైన అవకాశం ఉన్నది. బియ్యం నుంచి ఎథనాల్ తయారవుతుంది. ఎథనాల్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్, పెట్రోల్కి డీజిల్కి ఆల్టర్నేట్ ప్రోడక్ట్. అది పెట్రోల్లో డీజిల్లో కలపొచ్చు ఎథనాల్. దాని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఒక లీటర్కి 40 నుంచి 50 రూపాయల మధ్యలో అవుతుంది. ఇవాళ పెట్రోల్ ఎంతకు అమ్ముతున్నారండి? 120 రూపాయలకు అమ్ముతున్నారు. ఏం దొబ్బడైందా కేంద్ర ప్రభుత్వానికి? ఆ పాలసీ తీసుకురావచ్చు కదా. అవి చేయరండి, అది చేయరు. ఉన్నాయన్నీ కూడా మొత్తం అంతా ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేయాలి. ఎఫ్సిఐకి సంబంధించి కొన్ని 1000 ఎకరాల భూమి ప్రైమ్ ప్రాపర్టీ ఉన్నది, వీటిని ప్రైవేట్ పరం చేయాలి. వాళ్ళ వాళ్ళ కొమ్ము కాసే వాళ్ళకి, వాళ్ళ తాబేదారులకి, వాళ్ళ నడిపించే పెట్టుబడిదారులకి ఇది అప్పనంగా ఇచ్చేదానికోసం ఇవాళ ఈ దరిద్రమైన పాలసీ తీసుకొచ్చారు. మేము వరి మేము ప్యాడీ కొనమని, తర్వాత వ్యవసాయాన్ని ప్రైవేటైజ్ చేస్తామని, తర్వాత రైతు చట్టాలు తీసుకొని రావడం అనేది దుర్మార్గమైన పని. వీళ్ళు గోబెల్స్ కాదండి, గోబెల్స్ ముత్తాతలు వీళ్ళ. ఎందుకంటే ప్రజల పట్ల ఏ రకమైన బాధ్యత లేదు, ప్రజల పట్ల శత్రుత్వంతో పనిచేస్తున్నది బీజేపీ పార్టీ. వాస్తవానికి ఆ పని చేయవచ్చు కదా, ప్రకాష్ గారు చెప్పినట్టు వాల్యూ అడిషన్ ప్రాజెక్టులు తీసుకురావచ్చు కదా. కేంద్ర ప్రభుత్వం చేతుల్లో లేదా? కేంద్ర ప్రభుత్వానికి సాధ్యం కాదా? రైట్, ప్రజల్ని గైడ్ చేయాల్సిన బాధ్యత లేదా? ఒక పక్క నుంచేమో మీరు మేము వరి ప్రొక్యూర్ చేయమని అంటున్నారు. 60 సంవత్సరాల నుంచి వరి ప్రొక్యూర్ మీరు చేసుకుంటూ మీ అవసరానికి చేసి ఇవాళ సడన్గా ఆపేసే కార్యక్రమం మీరు పెట్టుకొని దానివల్ల వచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్ర ప్రభుత్వాల మీద నెట్టడం అనేది ఎంత దుర్మార్గం అండి. ఒక క్యారెక్టర్లెస్ యాక్టివిటీ కాదు ఇది. రైట్ ప్రకాష్ గారు, నిజంగా భరత్ గారు చెప్తున్నట్టుగా, ఎస్ భరత్ గారు చెప్తున్నట్టుగా జ్ఞానం శీలం ఏకత అని డప్పులు కొట్టుకుంటారు. ఎస్ భరత్ గారు చెప్తున్నట్టుగా కేంద్రం ఎట్లా ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది? రైతుల సంక్షేమం దృష్ట్యా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి పథకాలకు సపోర్టివ్గా కేంద్రం ఎట్లా రావాల్సిన అవసరం ఉంది? దానికి విరుద్ధంగా ఇవాళ కేంద్రం వ్యవహరిస్తున్న తీరు విషయంలో కూడా రాష్ట్ర రైతాంగానికి ఎటువంటి క్లారిటీ ఉంది? ప్రజలు అమాయకులు కాదు రాజేష్ గారు. ఎందుకంటే గతంలో అంటే సమాచార లోపం ఉండేది, ఆకాశవాణి వార్తలు తప్ప వేరే సోర్స్ లేకుండే. కాలక్రమంలో ఏంటంటే ప్రజల వద్దకు ఎప్పుడైతే రాజకీయాలు పోయినాయో ప్రజలు అన్నీ తెలుసుకుంటున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, ఇవాళ టీవీలలో బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి కనిపెడతా ఉన్నారు. రైతులకు ఆ రకమైన జ్ఞానం ఉంటుంది, అంటే ఎవరేం మాట్లాడుతున్నారు, వీళ్ళు నిజమే చెప్తున్నారా అబద్ధాలు చెప్తున్నారా, మాట్లాడే పద్ధతి చూసి కూడా వాళ్ళు వాస్తవాలు గ్రహించగలుగుతారు. విషయం ఏంటంటే ఇది రైతులకు సంబంధించిన సబ్జెక్టు కాబట్టి వారికి పూర్తి అవగాహన ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఒక పద్ధతి ప్రకారంగా ఇందాక భరత్ గారు చెప్పినట్టుగా ప్రైవేట్ పరం చేయాలనే దాని మీద వాళ్ళు పావులు గదుపుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ, అసలు భారతీయ జనతా పార్టీ ఇదివరకు ఏదైతే అద్వానీ వాజ్పేయి కాలంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలున్నాయో వాటికి పూర్తి భిన్నంగా ఇవాళ ఏంటంటే పూర్తిగా రివర్స్గా ఆలోచిస్తున్నారు మోడీ గారు. అదానీ అంబానీలకు భారతదేశంలోని ఆస్తులు అన్నింటినీ, ఒక్క రైతులకు సంబంధించిన పొలాలే కాదు, టోటల్గా అన్ని రకాల ఆస్తులను కూడా అదానీ అంబానీలకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. విమానాశ్రయాలు పోయినాయి, విమానాలు పోతున్నాయి, ఎయిర్ ఇండియాను ప్రైవేట్ పరం చేస్తున్నారు, రైల్వేస్ ప్రైవేట్ పరం చేస్తున్నారు, మంచిగా నడుస్తున్న పరిశ్రమలన్నీ ప్రైవేట్ పరం కాబోతున్నాయి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీతో సహా. అంటే ఇవాళ వాళ్ళు ఎంత డబ్బు సంపాదించాలనే దాని మీదనే దృష్టి తప్ప
వాళ్లకు ఎవరైతే ఎలక్షన్లలో సహాయం చేస్తున్నారో ఆ కంపెనీలకు మొత్తము అమ్మేసే ప్రయత్నమే తప్ప ప్రజల కోసం వాళ్ళు ఆలోచించట్లేదు. ఇవాళ ఈ వ్యవసాయ చట్టాలు ఏవైతే నల్ల చట్టాలు తీసుకొచ్చారో వీటి ద్వారా ఒక ప్రయత్నం ఏంటంటే వ్యవసాయ మార్కెట్లను క్లోజ్ చేయాలి. మద్దతు ధర అనేది ఇచ్చే బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకోవాలి. వ్యవసాయం అనేది దండుగా అనే నిర్ణయానికి ప్రజలు రావాలి, ప్రజలకు నష్టాలు రావాలి. రైతులకు నష్టాలు వస్తే ఆ భూములన్నీ కార్పొరేట్లకు అప్పజెప్తారు. కార్పొరేట్లకు ఒక్కసారి భూములు పోయినాయంటే వాళ్ళ సొంత భూముల్లో రైతులు కూలీలుగా మారాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంత పెద్ద కుట్రకు ఇవాళ బీజేపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. బండి సంజయ్ గారైనా అరవింద్ గారైనా వాళ్ళ కుట్రలు తెలుసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళు. ఏ పార్టీకైతే వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ పార్టీ ఓట్లేసిన ప్రజలకు ఇవాళ నష్టం చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ప్రజల దిక్కు ఉండాలి తప్ప ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల దిక్కు ఉండకూడదు. రైట్. కాబట్టి ఈ దీక్షల పేరుతో ఇంకా ప్రజలను వంచే ప్రయత్నం చేయకూడదు. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే, నిజంగానే మీరు చెప్పేదానిలో నిజం ఉన్నట్టయితే, నిరంజన్ రెడ్డి గారు అన్నట్టుగా ఆ నల్ల చట్టాలు రద్దు చేసే వరకు, బియ్యాన్ని ప్రభుత్వం కొనేంత వరకు మీ దీక్ష కంటిన్యూ చేయండి. ఒకవేళ దీక్ష ఒక్కరోజు కోసమే చేశారనుకోండి, ఇది కేవలం రైతుల కోసం చేసే దీక్ష కాదు, ఇది హుజరాబాద్ ఓట్ల కోసం చేసే దీక్ష అని చెప్పి ప్రజలు గ్రహిస్తున్నారు. రాజేష్ గారు, ప్రతి ఒక్కరి గురించి ప్రజలకు తెలుసు. కేసీఆర్ గారు ఏదైతే 7.5 సంవత్సరాలుగా రైతుల కోసం ఏం చేస్తున్నారో కూడా రైతులకు తెలుసు. నరేంద్ర మోడీ గారు 7.5 సంవత్సరాలుగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఎట్లా తీసుకుంటున్నారో కూడా రైతులకు తెలుసు. రైట్. మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వార్తలు వాస్తవాలు కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి.